మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పట్లో కొలిక్కొచ్చేట్టుగా కనిపించట్లేదు. ఇంకా కొన్ని రోజులు పట్టొచ్చు. ఎన్ని రోజులు అన్నది సుప్రీంకోర్టు తీసుకునే వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. చాలా హడావుడిగా రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేసి ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ను, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ను, ఎన్సీపీ నాయకుడిగా ఉన్న ఆయన్ను ప్రమాణ స్వీకారం చేయించటం రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్య సూత్రాలను కూడా ఉల్లంఘించటం అనే విమర్శలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. సహజంగానే అవ అంతకుముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనని చేతులు ఎత్తేసినటువంటి బీజేపీ ఒకవైపు ఉంది, మిగతా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటువంటి అప్పుడు తెల్లవారుజామున వాళ్లకు లేఖ పంపించి 8 గంటల లోపల తతంగం ముగించి ఆఖరికి దూరదర్శన్ కూడా పిలవకుండా, మీడియాకు కూడా తెలియజేయకుండా, అంత ఆఘమేఘాల మీద రహస్యంగా నిగూఢంగా అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి విధించినట్టుగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది? దీనికోసం ప్రధాని రాష్ట్రపతి పాలన ఎత్తేయడం అనే నిర్ణయాన్ని కూడా అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ కాలంలో లాగే 12వ అధికరణం కింద తీసుకున్నారు, అసాధారణమైన 12వ నిబంధన కింద అని చెప్పి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి కేంద్రము, బీజేపీ తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని, గవర్నర్ స్థానాన్ని వినియోగించాయి, దుర్వినియోగించడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అదే సమయంలో అజిత్ పవార్, శరద్ పవార్ వీళ్ళ మధ్యలో ఉన్న వైరుధ్యాలు, బాబాయ్ మీద అబ్బాయి యొక్క తిరుగుబాటు లేదా వెన్నుపోటు, ఆయనకు ఒక్కడికి వెన్నుపోటు అంటే వేరే విషయం, ప్రజలు ఇచ్చిన తీర్పు, పార్టీ తన నాయకుడిగా ఎన్నుకుంది, మరి వేరే వర్గాన్ని ఏర్పాటు చేశారంటే అది లేదు. కాబట్టి ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు హోదాలోనే ఆయన ఒక లేఖ సమర్పించి ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. మరి వాళ్ళకున్న 54 మంది ఎమ్మెల్యేల్లో 49 మంది ఇప్పటికి కూడా శరద్ పవార్తోనే ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా వాళ్ళ లేఖ సమర్పించాడు? పార్టీ వాళ్ళతో విడిగా సంప్రదిస్తున్న గవర్నరు ఒక అజిత్ పవార్ రాగానే ఎలా ప్రమాణ స్వీకారం చేయించారు? కాబట్టి ఇవన్నీ ముంజతి కంకణానికి అర్థమైంది, కానీ చాలా స్పష్టంగా లోపాయకారిగా జరిగింది. శరద్ పవార్ పాత్ర ఏంటి? దీన్ని ఎంతవరకు ఆయన ఎలా చేస్తారంటే, తర్వాత ఆయన గట్టిగా నేను శివసేన కాంగ్రెస్ ఫీట్తోనే వెళ్తాను అని ఆయన ఇప్పటికి కూడా గట్టిగా చెప్తున్నారు. కాబట్టి ఆయన రాజకీయాన్ని, గతాన్ని బట్టి సందేహాలు ఎన్నున్నా సరే బహిరంగంగా మటుకు ఆయన ఒక కూటమికిటి వైపే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అన్నీ సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఇదమిద్దమైన వైఖరి తీసుకోలేదు. సభలో బల పరీక్ష జరగాలి అనే ఒక మాట మటుకు చెప్తూ ఉంది తప్ప దాని ఏదో అత్యవసరమైన విషయంగా తీసుకొని నిన్న ఈరోజు చెప్పలేదు. రేపటికి తీర్పు రిజర్వ్ చేశారు. రేపు తీర్పు ఒకవేళ వాళ్ళు చెప్పినప్పటికీ ప్రమాణ స్వీకారాలు, ప్రొటోన్ స్పీకర్ ఎన్నిక వీటన్నిటికీ 1-2 రోజులు పడుతుంది. కాబట్టి ఏ తర్వాత ఇది 30వ తారీఖు మొదటి నుంచి అనుకుంటున్న 30వ తారీఖు రానే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఉన్న వ్యవధిని వీళ్ళందరూ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించారు, అక్కడ కాపలా కాస్తున్నారు, బంధించారని, ఎత్తుకుపోయారని ఇలాంటి ఫిర్యాదులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మనం వైస్రాయ్ హోటల్ లాంటివి గతంలో చూసాం కదా, క్యాంప్ రాజకీయాలు అనేవి ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమైపోయి. కాబట్టి మనం చెప్పగలిగింది ఏంటంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఎలాంటి మలుపులకైనా మార్పులకైనా అవకాశం ఉంది. అధికార పీఠం మీద కూర్చున్నంత మాత్రాన బీజేపీ పూర్తిగా నెగ్గేసింది, ప్రభుత్వం వచ్చేసింది, బలపరీక్ష నెగ్గుతుందని మనం చెప్పలేము. లేదు, మిగతా వాళ్ళతో పవర్ మంతనాలు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా ఓడిస్తారని కూడా చెప్పలేము. ఎందుకంటే ఏదైనా నైతిక విలువలు, నియమ నిబంధనలు పాటించే నిబద్ధ రాజకీయాలు అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎవరు గోడ దూకుతారో, ఎవరు అమ్ముడుపోతారో, ఎవరు ప్రలోభాలకు లోనవుతారో తెలియనటువంటి పరిస్థితుల్లో మరాఠా మహాభారతం మరిన్ని మలుపులు తిరగడానికి పూర్తిగా అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో శరద్ పవార్ యొక్క పట్టు, ఆయన ఇప్పటికే పెద్ద ఆయన అయిపోయాడు, ఇప్పుడు అజిత్ పవార్ జూనియర్ పవార్గా అతను తన పాత్ర నిర్వహించాడు. ఒకటైతే నిజం, ఇప్పటి వరకు పార్టీ వాళ్ళను ఎక్కువగా తన వైపుకు తిప్పుకోవడంలో అజిత్ పవార్ విఫలమయ్యాడు అనే ఒక విషయం అయితే మటుకు పరిశీలకులు అంగీకరిస్తున్నారు. కాదు, బల పరీక్ష సమయంలో వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు అని ఆయన చెప్తున్నాడు. మరి అది మైండ్ గేమ్ కోసం చెప్తున్నాడా? నిజంగానే లోపాయకారికి ఎవరైనా ఉన్నారా? ఇంకోటి, శివసేనకు బీజేపీకి చాలా కాలం సంబంధాలు ఉన్నాయి. మరి శివసేన వాళ్ళందరూ శిలా సదృశ్యంగా అట్లాగే ఉంటారా? తమ ముఖ్యమంత్రి వస్తాడనే నమ్మకంతో వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కాదు, బీజేపీ కనుక వాళ్ళని కూడా బేరసారాలు చేయగలిగితే
అందులో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా శివసేనతో పొత్తు పెట్టుకోవడం, శివసేన ముఖ్యమంత్రి రావడం, దాని పట్ల కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే శరద్ పవార్ మీద కూడా వాళ్ళకు పూర్తి విశ్వాసం లేదని చెప్తారు. పవార్ ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, ఎంతకాలం ఉండాలి అనేది మా ముగ్గురి మధ్య తేలలేదు, అందుకోసమే మేము ఈ వ్యవధి తీసుకున్నాము, ఈ లోపల పరిస్థితి చేయిజారిపోయింది అని దాదాపు ఆయన అంగీకరించారు. ఇప్పుడేమండి, ఒకవైపున సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే ఇప్పుడు వెళ్ళి వీళ్ళు మూడు పార్టీలు మేము కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఒక లేఖ ఇచ్చాయి. మీరు ఎలా లేఖ ఇస్తారు? సుప్రీంకోర్టు చెప్పాలి ముందు ఫడ్నవీస్ ఓడిపోవాలి కదా అంటే, ఫడ్నవీస్ ఓడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టకుండా ఉండడం కోసం మేము ముందే దావా వేస్తున్నాం, మా లెక్క చెప్తున్నాం అంటున్నారు. అంటే ఇక్కడ ఫడ్నవీస్ నెగ్గడం ఒక అవకాశం, ఓడిపోతే రెండో ప్రభుత్వాన్ని పిలవడం ఒక అవకాశం, మూడవది మళ్ళీ ఒకసారి అధికారాన్ని వినియోగించి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ రాష్ట్రపతి పాలన విధిస్తున్నాము అని ఇంకా కొంతకాలం బేరసారాలకు సమయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రులుగా ఉండే అవకాశం కూడా ఉండకపోవచ్చు, నైతికంగా రాజ్యాంగబద్ధంగా. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు వైఖరి మీద కూడా ఆధారపడి ఉంటాయి. సుప్రీంకోర్టు లేఖలు సమర్పించండి మాకు, వేటి ఆధారంగా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేశారు అని అడిగింది. గవర్నర్ లేఖ, అలాగే ఈయన వీళ్ళిద్దరూ ఫడ్నవీస్ పవార్లు ఇచ్చిన లేఖ, దాన్ని తీసుకొని పరిశీలిస్తున్నానని చెప్పింది. కాదు మాకు మద్దతు ఉంది, మా అఫిడవిట్లు ఇస్తాము అని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వాళ్ళు చెప్పబోతే వాళ్ళ దగ్గర లేఖ, మాకు అంత సమయం లేదు, అవసరం లేదు అని వాళ్ళు చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని ఒక మామూలు అంశంగా తీసుకొని బలపరీక్ష ద్వారానే అంతిమంగా తేలాలి అనే అభిప్రాయానికి వస్తున్నట్టుంది. బలపరీక్ష ఎలా ఉన్నా సరే అది పవారు, పెద్ద పవారు, చిన్న పవార్ల మధ్య పరీక్షగా అది మారొచ్చు. పరీక్షలో ఓడిపోయినా వీళ్ళని పిలుస్తారు అని మనమేమీ హామీ ఇవ్వగలిగిన పరిస్థితి లేదు. ఒకవేళ వీళ్ళు వచ్చినా ఈ ముగ్గురు కలిసి సరైన సమన్వయం అవగాహన లేని పరిస్థితుల్లో అదేదో స్థిరంగా ఉండకపోవచ్చు కూడా. అందుకనే మన మహారాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మార్పులకు సిద్ధం కావాలి. అలాగే భారతదేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు, అది చంద్రబాబు, ఎన్టీ రామారావా, లేకపోతే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో శివపాల్ యాదవ్, అఖిలేష్ యాదవా, తమిళనాడులో అళగిరి స్టాలిన్లా, మహారాష్ట్రలోనే ఉద్భవ్ థాక్రే, రాజ్ థాక్రేల మధ్యలో జరిగిన వ్యవహారం, ఇట్లా అన్ని రాష్ట్రాల్లో భిన్నమైన బంధువులు, వారసత్వాలు వీళ్ళ మధ్యలో. ఇప్పుడు తెలంగాణలో కూడా బహిరంగంగా చెప్పకపోయినా కేటీఆర్, హరీష్ రావు ఎవరు నెంబర్ టూ, ఎప్పుడు ఇదే చర్చ కదా. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు కూడా మహారాష్ట్రలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి, ముందు సుప్రీంకోర్టు ఒక మాట చెప్తే ఆ తర్వాత ఇది ఎలా నడుస్తుంది, ఈ లోపల ఎవరు ఎవరిని కాపాడుకుంటారు, ఎవరు ఎవరిని లాక్కుంటారు, మరిన్ని పరిహాస ప్రహసనాలను మనం ముంబై వేదికగా చూడవచ్చు.